జగన్ గారు చేసిన పరిపాలన బాగానే ఉంది. ఐనుడు కాగులను కానుడు కంచలో పెట్టాడండి. ఏమైంది అండి? దున్నపోతుల్లా కాళ్ళు చేతులు ఉన్న లంజలు పింఛను ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చేవారు? ఒకప్పుడు ఎన్టీ రామారావు రాయంలో 250 రూపాయలు ఇచ్చేవారు. ఆడ మనిషి చచ్చిపోయిన మనిషికి మొగుడు చచ్చిపోతాయండి. ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు పింఛనే పెట్టాడు. దున్నపోతుల్లా తయారయ్యారండి. తుప్పలు కొట్టి ఎంత పెట్టాడండి? అది పని చేస్తున్నారండి వాళ్ళు. అక్కడ గొట్ల మీదకి వెళ్ళి కూర్చుంటున్నారండి. పథకం పని గొట్ల మీదకి వెళ్ళి కూర్చొని కూలి పని మామూలు రాసుకుంటున్నారు. మాకులాటోళ్ళు వెళ్ళనుకుని కట్టుబడి పని చేస్తాం మేము. ఆ కూలి మాకు కిట్టదు కదండి, మరి అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు లైన్కి వెళ్ళానండి నేను, 500 రూపాయలు తెచ్చుకున్నాను. అందులో ఎంత వస్తుందండి? 250 రాస్తాడు. వాళ్ళతో పాటు మూసపోతులో కూర్చోవలసింది అక్కడ. అతను చేసి అన్ని తప్పులండి. ఇళ్ళండి బళ్ళు వేసాడు కోటా బియ్యం. అవినీతి చేయను అన్నాడు. ఆ బియ్యాలు అమ్ము దెంకలేదండి. చెప్పండి, పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటుండే మళ్ళా ఏళ్ళ కూడా రిఫండ్ అమ్మేసుకుంటున్నారండి. కోట వాళ్ళే మళ్ళా తీసుకుంటున్నారండి. యాన్లోకి 1000 రూపాయలు ఖర్చు పెట్టి గ్రామానికి ఒక కట్టి పెట్టాడు యాన్లో. ఎందుకు వచ్చినాయి అవన్నీ? మన తల మీద కదండి అయ్యి, ప్రజల సొమ్ముని అన్ని పెదల సొమ్ము పెదలు పెడుతున్నాడండి వాడు. మన మీద రేట్లు వేసి ఇలా ఉప్పు బొత్త 300 ఉండేది అండి, 600 రూపాయలు అండి బొత్త. మరి పెదల మీద ఎంగితలేదు అండి డబ్బులు మానాయి. 600 రూపాయలు 600 వస్తున్నాయి కదా లైన్కి వెళ్తాను నేను. మరి ఇది అంత అన్యాయం కదండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు అండి, చంద్రబాబు అని ఉన్నప్పుడు అన్ని సవ్యంగా జరిగాయండి. అప్పుడు ఏమైనా ఇలాంటి కష్టాలు చూసి ఇలాంటి కష్టాలు ఎప్పుడు రాలేదండి. ఈ మహానుభావుడు ఎక్కాడు కర్మాన వింటున్నారండి. అది తెలుగుదేశం పార్టీ మలాన. ఇంక జగన్ గారు ఏమి రారండి. మేము మాట మీ ఇష్టం వచ్చిన కాడే చెప్పుకోండి. జగన్ గారు అంటే రారు. నాకులాగా చాలా మంది ఇస్పెక్కు ఉన్నారండి పేదలు. మీరు ఎక్కడంటే సర్వే చేసుకోండి. తెలుగుదేశం గ్యారంటరీకి వస్తుందండి. తెలుగుదేశం వస్తే ఎలా ఉంటుంది ఈసారి? తెలుగుదేశం వస్తే మామూలు యథా పథకాలు ఉండవండి. ఎక్కడ ఎట్టుకోండి అక్కడ ఎడతాడండి. అది మంచి వాళ్ళకి మంచి జరిగింది అదే అని అంటుండే. ఇప్పుడు రుణమాఫీ అన్నాడు, ఎవరికండి రుణమాఫీ? రుణమాఫీ ఎవరికండి? అడవైన వాళ్ళకి రుణ ఆరాహారం పోన్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు. మాకులో లేబర్ వాళ్ళకి మేము ఉప్పు అమ్ము బతున్నామండి. మాకే దారి లేదు. అదండి, రేపు 2024 ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు తెలుగుదేశం రావాలండి. తెలుగుదేశం పార్టీ రావాలండి. వస్తారా? వస్తాడు గ్యారంటరీ అని. మరి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఆడే ఆడే అందులోకి వెళ్తారండి. ఆడో పిచ్చోడు, ఆడు కూడా ఎందుకండి? కలిసి వస్తారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు కలిసి వస్తారు. జగన్ గారి సీఎం అయితే ఏం పరిస్థితి? జగన్ గారు ఏం సీఎం అవ్వడండి. అయితే పరిస్థితి ఎలాగో ఉంటుందండి. మళ్ళా అంతేండి, ఎలాగో ఉంటుంది, ఇప్పుడులాగా ఉంటుంది. రామరాజ్యం అంటే ఏ ప్రభుత్వం అంటారు? టీడీపీనా వైసీపీనా? మీకు తెలుగుదేశం పార్టీ అని నాకు ఈ పేరు రా, నాకు చదువు లేదు. అంటే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ? తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఉందండి. రామరాజ్యం అంటే, రాక్షస రాజ్యం అంటే ఇదండి జగన్ గారి పార్టీ.